జై వాసవి వాసవి మిషన్ టుడేకి స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్య అంశాలు విసిఐ న్యూస్ క్షిపణి లాంటి శిక్షణ అదేంటో తెలుసా वज्र वैडूर्यालंकरण मणिहारं महाभुतं संतोषमे प्रतीक्षण मुईका शुभप्रदमुग नीवु राग सेरूल वेडुका संतोषं प्रतीक्षण मानिपल्ली ज्वेलर्स శిక్షణ అదేంటో తెలుసా నేర్చుకోవడం వేరు నేర్చుకున్నది మరో 10 మందికి నేర్పడం వేరు మొదటిది జ్ఞానాన్ని ఇస్తే రెండోది మరింత మందిని చైతన్యవంతులను చేసే అవకాశం కల్పిస్తుంది అదే టిటిడి డబ్ల్యూఎస్ ట్రైనర్ ట్రైనర్స్ వర్క్ షాప్ విసిఐ టిటిడి డబ్ల్యూఎస్ ట్రైనింగ్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో నూతన హాలులో జూలై 29 30 తేదీల్లో జరిగింది ట్రైనింగ్స్ కమిటీ 2023 చైర్మన్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు యాదా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణ శిబిరంలో ప్రముఖ ట్రైనర్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు డాక్టర్ తిరువిది వేణుగోపాల్ పైలట్ ఫ్యాకల్టీగా వ్యవహరించారు అద్దె గొంబల్లో కిరాయి గొంబల్లో ట్రైనింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు సంత భవనం ఎవర్ది అంటే मनది मन బిల్డింగ్ లో మనం చేసుకుంటే ఎంత గ్రేట్ ఇది ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ చేసుకోవచ్చు విజయవాడలో చేసుకోవచ్చు కోయంబత్తులో బిల్డింగ్ ఉంది తిరుపతిలో బిల్డింగ్ ఉంది ఈ రోజు ఏ స్థాయి ఉన్నామంటే ఒక రోజు వాసవిలో వింటాన్ని చేసినప్పుడు సంత భవనం లేని స్థితిలో ఉన్న మనం ఈరోజు ఎన్ని భవనాలు నాలుగు ఇంక రెండు కన్స్ట్రక్షన్ అవుతుంది విజయవాడలో తిరుపతిలో ఈ స్థాయికి ఎదిగామంటే ఎవరి కృషి ప్రతి వాసవిని శ్రమ కృషి ఉందిలో 9 మంది సీనియర్ ట్రైనర్లు 38 మంది అభ్యర్థులకు ఈ రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు 21 టాపిక్లపై 9 మంది నవనిర్మాణ ట్రైనర్స్ మరో ఇద్దరు ద్రోణ ట్రైనర్స్ పైలట్ ఫ్యాకల్టీ డాక్టర్ తిరువిది వేణుగోపాల్ శక్తివంతమైన ట్రైనింగ్ ఇచ్చారు మీరు పెట్టే ఎఫర్ట్స్ బట్టి ఇక్కడ టాలెంట్ అంతా కూడా అంటే మీ యొక్క నాలెడ్జ్ షేర్ చేసుకుంటాం కానీ తీసుకున్నామని తీసుకున్నాండి ఆర్గనైజేషన్ లో 420 మంది సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారు 420 మంది సర్టిఫైడ్ ట్రైనర్స్ లో 18 మంది ద్రోణ ట్రైనర్స్ ఉన్నారు ఈ 18 మంది ద్రోణ ట్రైనర్స్ లో 26 మంది నవనిర్మాణ కోచెస్ ఉన్నారు ఇది పరిస్థితి అంటే ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇదివరకు ప్రతి ఒక్కరు సర్టిఫైడ్ ట్రైనర్ అయ్యారు 5000 రూపాయలు కట్టేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆ అసైన్మెంట్స్ ఏది కంప్లీట్ చేయమంటే అసైన్మెంట్ కంప్లీట్ చేసుకుని ఐకాన్ సర్టిఫికెట్ బ్యాచ్ తీసుకుని వెళ్ళిపోయాం వాళ్ళు సర్టిఫైడ్ ట్రైనర్స్ ఏదైనా మాట్లాడుతుంటే నువ్వు ట్రైనర్ నేను ట్రైనర్ అంట అందుగురించి ఏం చేసాం సెకండ్ లెవెల్ తీసుకొచ్చాం ద్రోణ అక్కడ కొంతవరకు ఫిల్టర్ చేసాం ద్రోణలో ఇక్కడ మీద కొంచెం హార్డ్గా ఉంటుందండి సెషన్స్ అనేవి కూడా మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఇంటర్ అంటే ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ అంతా ఇచ్చాం ఇది ఇలా మార్చుకోండి ఇలా తెలుసుకోండి ఇలా నేర్చుకోండి అని చెప్పని చెప్పండి మన కులదైవం అమ్మవారి చరిత్ర ఆర్యవైశ్య జాతి వృత్తాంతం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ శిక్షణ పరిణామం గురించి డాక్టర్ వేణుగోపాల్ ఇచ్చిన శిక్షణ ముఖ్యంగా ఆయన అభ్యర్థులను ఇంటరాక్ట్ చేస్తూ చెప్పే విధానం అభ్యర్థులను ఆకట్టుకుంది ఇంకా ట్రైనింగ్ తీసుకునే సమూహం అవసరాలు ట్రైనింగ్స్ టెక్నిక్స్ వివిధ పద్ధతులు శిక్షణలో భాగంగా ఆడియో విజువల్ వినియోగం ప్రెజెంటేషన్ మెథడ్స్ ట్రైనర్స్ గా నవరసాలు పండించడం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ట్రైనర్ గా తనకు ఒక బ్రాండింగ్ చేసుకోగల నైపుణ్యం ఫేస్బుక్ యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రమోట్ చేసుకోవడంతో పాటు శిక్షణలో ఎదురయ్యే అవరోధాలు వాటిని అధిగమించే మార్గాలను సీనియర్ ట్రైనర్స్ వివరిస్తే అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు అభ్యర్థులు కేవలం క్లాసు వింటూ వేదిక ముందు కూర్చోకుండా వారిని కూడా స్టేజ్ పైకి పిలిచి మాట్లాడించడం ద్వారా స్టేజ్ ఫియర్ ను పోగొట్టారు Oh, oh, oh.
ట్రైనర్స్ అయిపోరు. శిక్షణ అనంతరం వీరు తమ ప్రాంతాలలో మూడు క్లబ్బులకు వెళ్లి మూడు సెషన్స్ నిర్వహించాలి. మరో ఐదు స్కూల్స్ కు వెళ్లి విద్యార్థులకు ఉపకరించే విషయాలపై ట్రైనింగ్ ఇవ్వాలి. వీటిని వీడియోలు తీసి పైలట్ ఫ్యాకల్టీకి పంపించాలి. వీటన్నిటిని పరీక్షించిన అనంతరం అప్పుడు ట్రైనర్లుగా ఉత్తీర్ణులైనట్టు ప్రకటిస్తారు. ఐకాన్ 2023 వేదికపై వేలాది హర్షధ్వనాల మధ్య సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. ఆపై వీళ్ళ పేర్లు వీసీఐ సర్టిఫైడ్ ట్రైనర్స్ గా వెబ్సైట్ లో ఉంచుతారు, విప్రోలో ప్రచురిస్తారు. వీసీఐ నెట్వర్క్ లోని క్లబ్బులు, జిల్లాలు ఎవరైనా వీరి సేవలను ఉపయోగించుకోవచ్చు. టిటిడిడబ్ల్యూఎస్ కార్యక్రమానికి అంతర్జాతీయ కార్యదర్శి ఇరుకుల రామకృష్ణ విశిష్ట అతిథిగా విచ్చేసి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. వారు పాటించే విధంగా చేయాలంటే ఓన్లీ ట్రైనర్స్ అందరి ట్రైనర్స్ తోటే పాసిబుల్ అవుతుంది. మరి అలాంటి ట్రైనర్స్ మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో వందలాది మంది నాయకులను తయారు చేస్తా ఉన్నారు. కానీ ట్రైనర్స్ కొంతమంది ఎలా ఉంటారంటే వారు ట్రైనర్స్ అయిన తర్వాత వారు తెలుసుకున్న విద్యను ఇంకొకరికి కావాలంటే కోరుకోరు, తెలియజేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ మన వాసవి క్లబ్ మూమెంట్ లో మన వాసవ్యులు మరి వారిలాగా ఎంతో మంది ట్రైనర్స్ ఎంతో మంది శిక్షణ చేసుకునే శిక్షణ తయారు చేయడానికి కృషి చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం మరి 33 మంది కూడా రోజు వాట్సాప్ లో చూస్తూ ఉన్నాను. రోజు రోజుకు వారి యొక్క టాలెంట్ వారు ఇచ్చిన సబ్జెక్టును చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి భవిష్యత్తులో మీరందరూ కూడా ఉత్తమ ట్రైనర్స్ గా కావాలి, అందరూ సక్సెస్ కావాలని చెప్పని కోరుకుంటున్నాను. 2023 టిటిడిడబ్ల్యూఎస్ శిక్షణ ఇన్ఛార్జిగా నవనిర్మాణ్ కోచ్ V207A జిల్లా పూర్వ గవర్నర్ నారాయణం తులసి వ్యవహరించడంతో పాటు శిక్షణ ఇచ్చారు. కావాల్సింది నిధి ఏంటి? ఇక్కడికి వచ్చి మీరు ఫస్ట్ స్టార్టింగ్ సార్ మార్నింగ్ చెప్పారు 5,000 ఆల్రెడీ మీ నిధిలో నుంచి ఇచ్చేసారు అని. ఆ 5,000కి తగ్గట్టు కాదు 100 రెట్లు నిధిని మీరు మీ పాకెట్ లో హ్యాండ్ బ్యాగ్ లో పట్టుకొని వెళ్ళిపోవాలి. ఎంత కావాలంటే అంత నిధిని ఇచ్చి వచ్చారన్నారు, కాదు తీసుకొని వెళ్ళాలి. ఇది జ్ఞాన సంపదని తీసుకొని వెళ్ళాలి, అలాగే వెళ్దాం. ఇంకా నవనిర్మాణ్ కోచ్లు పొట్ట స్వప్న, టంగుటూరు శృతి, రంగరత్నశ్రీ యాక్సెప్ట్ చేయాలి. క్రైటీరియా అంటే ప్రమాణాలు. అక్కడ మనం వెళ్ళే చోట ఏవైతే రూల్స్ అండ్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఏం చేయాలి, యాక్సెప్ట్ చేసి మనం మన లెర్నింగ్ ఆబ్జెక్టివ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్, అసలు ఈ దేనికైనా సరే ఒక ఫార్ములా ఉంది. ఏంటో ఫార్ములా అంటే W2H అంటాం. ఏంటది? నెక్స్ట్, వల్లాల పృథ్వీరాజ్, గ్రంథి ప్రవీణ్, పర్సా వెంకట నాగరాజు ట్రైనర్స్ గుడిమెట్ల సత్యనారాయణ, జూలకంటి రజని ట్రైనింగ్ ఇచ్చారు. డియర్ వ్యూవర్స్, మన వీసీఐ మన్ కీ బాత్ అనే ప్రోగ్రామ్ ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 4 PM వస్తుంది. సో డోంట్ మిస్ టు వాచ్ వీసీఐ మన్ కీ బాత్. ఇంతటితో నేటి నిత్యవార్త సమాహారం సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.